రైతులతో మాట్లాడడం జరిగింది. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితిలో రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి, ఒక దుర్భరమైన పరిస్థితి ఇవాళ రైతుల తెలంగాణ రాష్ట్రంలో. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా రైతులను ఇబ్బంది పెట్టిందో, రాశి రంపాన పెట్టిందో, తిరిగి అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. తేడా ఏం లేదు, ప్రభుత్వాలు మారినాయి, పాలకులు మారారు, రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు, అద్దప రైతుల పరిస్థితి మాత్రం ఇక్కడ మారిన దాఖలు లేవు. ఇవాళ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు 12 రోజులైంది, ఎక్కడ కూడా కొనుగోలు సెంటర్స్ ప్రారంభించారు తప్ప కొనుగోలు మాత్రం ఎక్కడ ప్రారంభించలే. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కొనుగోలు ప్రారంభించారు, కానీ ఇంకా ఈ ప్రాంతంలో అసలు కొనుగోలే ప్రారంభించలే. ఇలా వడ్లు తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు వచ్చి ఇప్పుడు 12 రోజులే, వరికి మబ్బొస్తున్నది, వర్షం పడుతుందా అన్న టెన్షన్, ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందా అన్న టెన్షన్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారన్న టెన్షన్, బ్యాంకుల మన వాళ్ళ అకౌంట్ల పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి. ఇలా మా నీళ్లు రాక కొంత ఇబ్బంది పడ్డారు, అకాల వర్షాల వల్ల కొంత ఇబ్బంది పడ్డారు. ఈ రెండింటిని తట్టుకొని బయటపడ్డ వాళ్ళు వాళ్ళ కొనుగోలు ప్రారంభించకపోవడం వలన వాళ్ళు ఎప్పుడు వర్షం వస్తుందో, ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని చెప్పి మన తరుగు పేరుతో తాలు పేరుతో ఎక్కడ కటింగ్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికి 12 రోజులే, కనీసం అధికారులు వస్తలేరు, నాయకులు వస్తలేరు, రైతులతో మాట్లాడతలేరు, అసలు కొనుగోలు ప్రారంభిస్తారా ప్రారంభిస్తారా సమాధానం లేదు, ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదు. రైతు మాత్రం వడ్డీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు, ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ అకాల వర్షాలు నష్టపోయారు, ఒక్క రైతుకి ఒక్క పైసా వేయాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా వేయాలి, ఇప్పుడు మొన్న నష్టపోయిన రైతులకు ఒక్క పైసా వేయాలి. ఇవాళ ఇదే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, తెగుళ్ల వల్లనో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామేమో, వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేసింది, ఎక్కడ హామీ నెరవేర్చలే. ఇలా ముఖ్యంగా తరుగు తాలు లేకుండా మేము కొనుగోలు ప్రారంభిస్తామన్నారు, కనీసం ఆ మాటను మర్చిపోయారు. మీరు కొనుగోలు ప్రారంభించే ముందు తరుగు తాలు లేకుండా తేమ లేకుండా మేము కొంటామని చెప్పి ఎక్కడ ఇంతవరకు స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేయలేదు. ఇలా 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నారు, దాని మీద ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇప్పుడు కూడా క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర. 100 రోజులైంది ఫస్ట్ సంతకం ఆనే పెడతానరు, ఎందుకు ఎందుకు మర్చిపోతున్నారు? ఇవాళ ఏం చేస్తారంటే ఫస్ట్ 1-3 లోడ్లు తరుగు తాలు ఏం లేకుండా తీసుకుపోతారు. రైతులందరూ ఏం చేస్తారు, ఆ తరుగు లేని తాలేదు బాజప్త మంచి నడుస్తుంది కొనుగోలు అని చెప్పి, దరవుడు మంచిగా వస్తుందని చెప్పి వడ్లను తీసుకొచ్చి కేంద్రంలో వస్తారు. ఇక దాని తర్వాత సినిమాకి పడతారు, ఇక సినిమా సాడితే ఆడ ఇక్కడ 5 కిలోలకు వస్తారు వడ్లు వెనక, ఆ సెంటర్ అక్కడ వెనక, ఆ దళారులు ఏం చేస్తారు, మళ్ళా మీ వడ్లు వచ్చినాయి, తడి ఉందో తేమ ఉందో తాలు ఉందో సరిగా చూడలే వాళ్ళు, మళ్ళీ 4-5 కిలోలకు వస్తారు. ఇక ఆరుదానం పెనక మళ్ళా పంట పడ్డదే వాపసు తీసుకొచ్చుకునే పరిస్థితి లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది వస్తుంది, మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి రైతులు ఒప్పుకుంటారు, లాస్ట్ కు పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అనేటువంటి పరిస్థితి వాళ్ళ రైతులు వచ్చేది. పోయినసారి నష్టం జరిగింది, కనీసం పోయినసారి నష్టాన్ని సార్ పూరించుకుందామని చెప్పి రైతులు వ్యవసాయం చేస్తున్నారు తప్ప ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు.
ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ ప్రభుత్వాన్ని, మీరు కొనుగోలను వెంటనే యుద్ద ప్రాతిపదికన స్టార్ట్ చేయండి. తరుగుతాలు లేకుండా పంటను కొంటా అని చెప్పి అయితే హామీ ఇచ్చారో దాన్ని ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నారు, అది వెంటనే అది ప్రకటించి ఈ 2 హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వాటిని అమలు చేస్తూ ఇవాళ కొనుగోలు ప్రారంభించాలి. తరుగుతాలు లేకుండా మేము కొంటాం, 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇచ్చి ఇలా మీరు కొనుగోలు ప్రారంభించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు కొత్త సరసి మునడేసినగానే అంటున్నారు, వచ్చి మునడేసిన మీరు ఏమన్నారు అప్పుడు ఎన్నికల ముందు? 100 రోజులు హామీలు నెరవేస్తారు, ప్రజలు అడిగిరా మిమ్మల్ని 100 రోజులు హామీలు నెరవేర్చమని? అడిగిరా మిమ్మల్ని ఏమన్నా? 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను హామీలు నెరవేర్చామన్నారు. 6 గ్యారెంటీలు భాగమే కదా,